మనకి బాటనీ క్లస్టర్ 8 వచ్చి ఎథ్నో బాటనీ అండ్ మెడిసినల్ బాటనీ. ఎథ్నో బాటనీ మరియు ఔషధ వక్షశాస్త్రం. ఇందులో మీకు నిన్న ఎథ్నో బాటనీ యొక్క బ్రాంచెస్ గురించి చెప్పాను, ఎథ్నో బాటనీలో ఉన్న ఉపశాఖల గురించి, సబ్ బ్రాంచెస్ గురించి చెప్పాను. ఈరోజు భారతదేశంలో గల ప్రధాన మరియు చిన్న ఇథ్నిక్ సమూహాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన మరియు ఇథ్నిక్ అంటే జాతి అంటాం, ఆ సమూహాల గురించి నేర్చుకుందాం ఈరోజు. ఇథ్నిక్ లేదా జాతి సమూహాల ప్రజలను మనం ఏమంటామంటే గిరిజనులు అంటాం. వీరికి ప్రత్యేకమైన సాంప్రదాయాలు, సంస్కృతి, భాష ఉంటుంది, లేదా భాష లేదా మాండలికంతో పాటు వీరు సొంత సాంఘిక నియమాలు అంటే స్వీయ ఆర్థిక విధానాలు కలిగి ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒంటరి సమూహాలుగా నివసిస్తూ ఉంటారు. అయితే వీరికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 342 1935 చట్టంలో తెగ లేదా గిరిజన అనే పదాన్ని పొందుపరిచారు. అయితే 9 రకాల గిరిజన తెగలు ఉన్నాయి: బిల్, గోండ్, హూ, బోంగ్, మినా, యోండా, నాగా, వారాన్ మరియు శాంతిల్ లాంటి మిలియన్ గిరిజనులు ఉన్నారు. వీరు సాధారణంగా అడవులు మరియు కొండ ప్రాంతాలలో నివసిస్తూ ఉంటారు. వీరిని వన్యజాతి అంటే అటవీకులంగా పిలుస్తారు. వనవాసి అంటే అరణ్యవాసులని, పహారి అంటే కొండవాసులని, లేదా ఆదివాసి అంటే మొదటి నివాసితులని, మరియు అసుస్పిట్, ఓన్బుతి అంటే గిరిజన తెగలు మొదలైన అనేక ప్రాముఖ్యమైన ప్రాంతీయ నామాలు వీరికి ఉన్నాయి. భారతదేశం ముఖ్యంగా 4 రకాల సంస్కృతులు, జాతులను కలిగి ఉంది. మన భారతదేశంలో ఆస్ట్రా ఏసియాటిక్స్ ఇది కోల్స్, మోండల్, బీల్స్, శాంతిలు, బియర్స్, కాసిస్ మరియు నికోబారెస్ మొదలగు గిరిజనులు దీని కిందకు వస్తారు. రెండోది వచ్చి మాంగోలాయిడ్లు, వీళ్ళు నాగాలు, బోడోలు, కుకీచిన్ గిరిజనులు దీని కింద వస్తారు. తర్వాత వచ్చి ద్రావిడ్లు, ద్రావిడియన్స్ కింద ఎవరు వస్తారంటే మలార్లు, గోండ్లు, కోండ్లు. తర్వాత ఆర్యన్లు, అంటే ఈ ఆర్యన్లు అనేవారు భారతదేశానికి చిట్ట చివరకు వచ్చినటువంటి వారు. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి 4 రకాల జాతులను కలిగి ఉందన్నమాట. మెయిన్ భారతదేశంలో రాష్ట్రాల వారీగా చూస్తే ప్రధాన గిరిజనులు ఉన్నారు. రాష్ట్రాల వారీగా కనుక చూస్తే అండమాన్ నికోబార్లో రాష్ట్రం మొత్తం జనాభాలో గిరిజన శాతం ఎంత ఉన్నారంటే 75 ఉన్నారు. అందులో ప్రధాన గిరిజనులు ఎవరంటే ఓరాన్లు, ఆన్బిస్, సెంటినెలిస్, పాంపెన్స్, వారావా. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉన్నారంటే రాష్ట్రం జనాభాలో మొత్తం గిరిజన జనాభా శాతం 7.0 ఉన్నారు. ఇందులో ఆంధ్రులు, సానువంద్, బగతిలు, చెంచులు, గడబాలు, గోండ్లు, ఓట్పాస్, కమ్మర, కొండారెడ్డి, మిన్నేదారలు, రానా, సవారాలు, డాబా ఇరుకులు, లంబాడీలు, కోయలు మొదలైన అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు 7.0%లో. ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో 68.8% ఉన్నారు. వాళ్ళు ఆపత్నిలు, అబోర్, డాఫ్లియా, గాలాంగ్, మోంబా, సింగ్బో, షర్డాకెన్స్. తర్వాత అస్సాంలో వచ్చేసరికి 12.4% ఉన్నారు. చక్మా, చుటియా, దింస, అజేంక్, గారోలు, కానియా, సాంగ్. తర్వాత బీహార్లోకి వచ్చేసరికి 1.3% ఉన్నారు. అనూర్, బెగా, బిర్హార్, బిర్బియా, చెరో, గోండ్, పహ్రాయా, శాంతిలు, సవర్లు. తర్వాత ఛత్తీస్గఢ్లో ఉన్నారు 30.6% ఉన్నారు. అగారియా, బాయేనా, బాత్రి, బైర్, కోండ్, మావాసి, నాగాసియా. ఇలా గోవాలకు ఒకసారికి 10.2% ఉన్నారు. దోడియా, డూబియా, నైకుడు, సిద్ధి, వార్లి. ఇలా చూసుకుంటూ పోతే గుజరాత్లో 14.8%, హిమాచల్ ప్రదేశ్లో 5.7%, జమ్మూ కాశ్మీర్లో 11.9%, జార్ఖండ్లో 26.2%, కర్ణాటకలో 7.0%, కేరళలో 1.5%, లక్షద్వీప్లో ఒకసారి 94.8%, మధ్యప్రదేశ్లో 21.11% ఉన్నారు. మహారాష్ట్రలో 9.4%, మణిపూర్లో 35.1%, మేఘాలయలో 86.1%, మిజోరాంలో 94.4%, నాగాలాండ్లో 86.5%, ఒడిస్సాలో 22.8%, రాజస్థాన్లో 13.5%, సిక్కింలో 33.8%, తమిళనాడు 1.1%, తెలంగాణలో ఇంకెంత అన్నది ఇవ్వలేదు, త్రిపురలో 31.8%, ఉత్తరప్రదేశ్లో 0.6%, ఉత్తరాఖండ్లో 22.9%, పశ్చిమ బెంగాల్లో 5.8%. అయితే మనం 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ తెగల మొత్తం జనాభా ఎంత అంటే 10.43 కోట్లు.
విదేశీ జనాభాలో అయితే 8.6% పట్టణ ప్రాంతాల్లో అయితే షెడ్యూల్ తెగ జనాభా ఎంత ఉందంటే 2.4 గా ఉంది. రేపు తర్వాత వచ్చే మధ్యప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు అధిక సంఖ్యలో షెడ్యూల్ తెగలు కలిగి ఉన్నాయి. మొత్తం షెడ్యూల్ తెగల జనాభాలో 80.2% కలిగి ఉన్నాయి. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, మిజోరం, బీహార్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో షెడ్యూల్ జనాభా అనేది 15.3% ఉంది. లోక్సభ షెడ్యూల్ కోసం రిజర్వేషన్స్ కూడా కల్పించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 330 నిబంధనల ప్రకారం షెడ్యూల్ తెగలకు ఆ రాష్ట్రంలో గల జనాభా అనుసరించి లోక్సభలో సీట్లు కేటాయించబడతా ఉన్నాయి. ఈ ప్రకారం లోక్సభలో 47 సీట్లు కేటాయించారు. ఇది భారతదేశంలో గల ప్రధాన ఇథనిక్ సమూహాలపై నివేదిక ఇచ్చినప్పుడు మీరు దీనికి సంబంధించిన డేటా అంతా కూడా ఈ చెప్పినంత కూడా మీరు రాయాలి. ఎగ్జామ్స్ పర్పస్లో ప్రధాన మరియు ఇథనిక్ సమూహాల మీద నివేదిక అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు ఇలాగనమాట, ఏ తెగల వారు ఉంటున్నారు అన్నది మొత్తం భారత రాజ్యం ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్ జనాభా ఎంత ఉన్నారు ఇవన్నీ కూడా మనం నివేదిక అన్నప్పుడు దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా రాసుకురావాలి.